सारी अभिनंदन खच्चितंगा हृदयपूर्वक नमस्कार పెద్దలు ఈ రోజు మీ ముందుకి నేను ఇక్కడ రావడానికి కారణమైన శ్రీ ముప్పాల నాయసరావు గారికి అలాగే విశ్వనాథ్ రెడ్డి గారికి శ్రీ తిరుపతిరావు గారికి శ్రీ శేషగిరిరావు గారికి ఈవి నాయుడు గారికి బివి చంద్రశేఖరరావు గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. ఇది గత కొన్ని సంవత్సరాలుగా లాస్ట్ రెండు సంవత్సరాలు జరుగుతున్న విషయం నాకు చూశాను, దృష్టిలో ఉంది. కాబట్టి ఇది కోర్టు పరిధిలో ఉండటం వల్ల న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక నమ్మకం అనిపించింది. దీని గురించి చెప్పి నేను దీని ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు. కాబట్టి కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా కోర్టు అసహనంగా ఉంది అన్న వార్తలు వచ్చిన తర్వాత ఎక్కడ న్యాయం జరగట్లేదు అని అనిపించింది. అనుకున్న రీతిలో అది ఎలా జరగాల్సినంత న్యాయం జరగట్లేదు అనిపించి శ్రీ గోపాల నాగేశ్వరరావు గారిని దృష్టికి తీసుకొచ్చినప్పుడు ప్రజా సమస్యల కోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన ఉద్దేశం జనసేన పార్టీకి ఉంది. దాంట్లో భాగంగా నేను ముందుకు రావడం జరిగింది. అలాగే వామపక్ష పార్టీల మీద నాకున్న గౌరవం కూడా నన్ను ముందుకు తీసుకొచ్చింది. అంటే అప్పులు ఎలా ఉంటాయి అనేది నాకు ప్రత్యక్షంగా తెలుసు, వడ్డీలు ఎలా కట్టాలో తెలుసు, ఆ బాధ కూడా నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. అలాంటి బాధలు ఉంటాయి. ఒక చిన్న సమస్యని ఒక చిన్న తప్పు ఒకళ్ళ చెక్ కేసు బౌన్స్ అయితే నేను ప్రతిసారి చెప్తాను, చట్టం బలహీనులకి బలంగా బలవంతులకి చాలా బలహీనంగా పనిచేస్తున్నది ఈ అగ్రిగోల్డ్ కేసు మనం చూడొచ్చు. ఎందుకు చెప్తానంటే ఈ మాట, మొదటి కొద్ది రోజుల్లోనే కొన్ని వందల చెక్కులు బౌన్స్ అయినప్పుడు ఆ రోజే కానీ ఆపండి ఉంటే ఈ పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉండేది కాదు. గోటితో పోయేదాన్ని గొడ్డ దాకా తీసుకొస్తారు. దీనికి కారణం నేను ఎప్పుడు జనసేన పార్టీ తరఫున నేను మాట్లాడడానికి చాలా బలమైన పౌర సమాజాన్ని కోరుకుంటాను. తప్పు జరుగుతున్నప్పుడు ప్రజలు ఎదిరించగలిగే సత్తా దమ్ము ధైర్యం ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ సమస్య ఎక్కడ వస్తుంటే మన రాజకీయ నాయకులు కానీ మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలా బాధ్యత ఉండాలి. వాళ్లే ప్రభుత్వాధికారుల మీద దాడి చేస్తే దాన్ని మనం విచ్ఛిన్నం చే వాళ్ళ బలాన్ని విచ్ఛిన్నం చేసినట్టు అవుతుంది. అలా మనకున్న యంత్రాంగాన్ని మనకున్న రాజకీయ పలుకుబడి ద్వారా మనం వాళ్ళ మీద దాడి కానీ ఆధిపత్యం కానీ చలాయిస్తే మనం ఏమైపోతుంది, వీకెండ్ చేసినట్టు అవుతుంది ఆ బ్యూరోక్రసీని. నిజంగా బ్యూరోక్రసీకి కానీ బలం ఇవ్వగలిగితే ఇలాంటి పరిస్థితులు ముందుగానే నివారించగలగచ్చు.
అలాంటి పరిస్థితులు చేయలేకపోవడం కారణం ఇది ఒక్క రోజులో ఒక పార్టీ చేసిందని కాదు కానీ గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి ముఖ్యంగా 70వ దశకంలో నుంచి చాలా పగడ్బందీగా మనం బ్యూరోక్రసీ తాలూకు బలాన్ని నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నాం. దానికి ఉదాహరణే ఈ రోజున మనకి అగ్రిగోల్డ్ స్కామ్. ఎదురుగా ఉన్న ఒక చిన్న సైజు వ్యాపారి కూడా రోజు రూపాయి రూపాయి కూడబెట్టి అగ్రిగోల్డ్లో పెడితే ఆ డబ్బులు పోయినాయి, అందుకు నేను ఇప్పుడు నాకు ఆత్మహత్య శరణ్యం అని చెప్పి చచ్చిపోయే స్థితిలో ఉన్నాడని చెప్పి ఇందాక కర్ణాటక నుంచి వచ్చిన ఆయన ఆ బాధ్యతలు చెప్తున్నారు. అలాగే ఇందాక తెలంగాణ నుంచి వచ్చిన సతీష్ కానీ, అంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, పెట్టుబడులు పెట్టుకుంటాం, ఎంతో కొంత తిరిగి వస్తుంది, భవిష్యత్తు మీద ఒక భరోసా కోసం ఆశ కోసం ఇలాంటివన్నీ మనం పెట్టుబడులు పెడతాం ఇలాంటి కంపెనీల మీద. ఇలాంటి కంపెనీ తీసుకొచ్చినప్పుడు అప్పుడు వాళ్ళందరూ అడుగుతుంది ఏంటంటే ఈ కంపెనీల మీద మేము ఇప్పుడున్న ఏజెంట్లందరూ మేము ఎందుకు పెట్టుబడి పెట్టాం. గవర్నమెంట్ ఒకవైపున వారికి అవార్డులు ఇస్తుంది, ఈ పలానా కంపెనీలో ఉన్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, వీళ్ళు చాలా మేనేజ్మెంట్ బాగా చేస్తారని చెప్పి వీళ్ళకి అవార్డులు ఇచ్చింది అని భరోసా ఇస్తుంది. సో వీళ్ళ తరఫున ఏం చేస్తారు, వీళ్ళు ఊళ్ళలోకి వెళ్ళి మంచి కంపెనీ ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు కూడా వాళ్ళని గుర్తించారు, వాళ్ళకి వాళ్ళు ఏదైనా కంపెనీ పెడుతుంటే మనం పెట్టుబడులు పెడితే మనకి ఇంత తిరిగి వస్తుంది అంటే వడ్డీలు ఎక్కువ వస్తాయంటే లేదంటే కొంత పెట్టుబడి కొంత ఆదాయం ఎక్కువ వస్తుంది, 25,000 పెట్టుబడి పెడితే అది ఒక రోజుకి 50,000 అవుతుంది, 60,000 అవుతుంది, లేదా 120,000 అవుతుంది అని చెప్పి ఒక కొన్ని ఆశలు కల్పించి తీసుకుంటారు. ఇవన్నీ దీనికి కారణం ఎక్కడో చోట సమాజంలో ఉన్న రాజకీయ పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ వాళ్ళకి వత్తాసు పలకటం వల్ల ఒక నమ్మకం ఇవన్నీ కల్పించుతారు. ఇవన్నీ చేసినాక వాళ్ళు ఒక్క రోజుల్లో వాళ్ళు సూట్ కేస్ కంపెనీలాగా తీసేసినప్పుడు ఏమైపోతుంది అంటే సడన్గా మాకు సంబంధం లేదు, వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళకి వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళారో, ఎవరైతే వాళ్ళకి భుజం కాశారో, ఎవరైతే వాళ్ళకి ఒత్తాసు పలికే రోజు మాకు సంబంధం లేదన్నట్టుగా వెనక్కి తిరిగిపోతారు. దీనివల్ల బాధితులు ఎవరంటే ఈరోజున మనకి అగ్రిగోల్డ్ సమస్య తీసుకుంటే మన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 140,000 మంది పైచిలుకు ఏజెంట్లు ఉన్నారు. వీళ్ళందరి పని ఏంటి, మీరు వెళ్ళి కొంతమంది పెట్టుబడి సేకరించండి, పెట్టుబడి సేకరించాక అందరూ ఏమనుకున్నారు 3 డబ్బులు వస్తాయని చెప్పి, వీళ్ళు కంపెనీ ప్రతినిధులుగా అయిపోయినాక ఒక్కరోజు కంపెనీ మాకు సంబంధం లేదని చెప్పి ఉడాయించేస్తే వాళ్ళ మీద దాడి జరుపుతూ ఉన్నారు. ప్రభుత్వాలు ఇలాంటి వాటికి చేయబోయే ముందు మీరు పగడ్బందీగా బ్యూరోక్రసీ ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా అమలు చేయాలి. చట్టాలని మీరు చట్టాలని బలహీనం చేసేస్తారు మీరు దాడులు చేసి, అలాగే మీరు రక్షించలేరు ప్రజల్ని. ఈరోజు నేను సమస్య ఏంటంటే వీళ్ళ తప్పు లేదు, ఇక్కడ ఈ ఏజెంట్లు తప్పు ఎక్కడా లేదు. ఏజెంట్లు నిజంగా బాధ ఏంటంటే వాళ్ళకి అసలు తప్పే లేదు, ఇక్కడ నమ్మకంతో వెళ్ళారు, నమ్మకంతో వెళ్ళకపోయి ఇది ఏం కంపెనీ నాకు అనిపించింది అంటే దీనికి నిజంగా నాకు అగ్రిగోల్డ్ అనేది చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు పెట్టుబడులు డబ్బులు తీసుకున్నారు, పెట్టిన పెట్టుబడులన్నీ కొన్ని వేల ఎకరాల్లో, దాదాపు 19,000 ఎకరాలు అనుకుంటుంది, దాదాపు 20,000 ఎకరాల్లో ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకి ఉన్న అప్పుల కంటే కూడా ఆస్తుల విలువ ఎక్కువ మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకుంటే. కానీ వీటిని ఎందుకు చిత్తశుద్ధిగా అమలు చేయలేకపోతున్నారంటానికి ఉదాహరణకి సహారాలో కూడా ఇలాంటి సహారా కేసు ఒకటి ఉంది, సుబ్రత రాయ్ది. ఆయన కూడా ఇలాంటి పనులు రకరకాల వ్యక్తుల నుంచి పెట్టుబడులు తీసుకున్నప్పుడు ఈరోజున సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, నీ ఆస్తులు అమ్మి ఎంతో కొంత చెల్లించు అని చెప్పి ఒక సుప్రీంకోర్టు వాళ్ళకి చాలా బలమైన ఆంక్షలు పెట్టింది. ఆయన జైల్లోనే పెట్టారు. దానికి తగ్గట్టుగా ఎంతో కొంత ఒక్కొక్క ఆస్తులు అమ్మి ఎంతో కొంత తీర్చే వరకు వాళ్ళు బయటికి పంపించట్లేదు. అలాంటివి ఉన్నాయి. అలాగే శారదా స్కామ్ అని చెప్పి బెంగాల్లో జరిగిన దానికి అక్కడ ప్రభుత్వం ఏం చేసింది, ముందు ఊరట కలిగించడానికి అక్కడ ఎవరైతే బాధితున్నారో వాళ్ళు కనీసం ఒక 5,000 ముందు ఇచ్చేసింది, మీరు ముందు మీరు ఎలాంటి పరిస్థితులకి ఎక్స్ట్రీమ్ పరిస్థితులకి వెళ్ళకండి, మేము అండగా ఉంటామని చెప్పి అక్కడ మమతా బెనర్జీ గారు, అలాగే ఒడిశా ముఖ్యమంత్రి గారు కూడా చేశారు. వాళ్ళు కొంత ఒత్తాస పలికారు. ఇక్కడ మనకు వచ్చేటప్పటికీ మేబీ రకరకాల కారణాలు చేయవచ్చు కానీ మనసు ఉందేమో కానీ అది సరైన ప్రాక్టికల్గా దానికి కార్యరూపం దాల్చట్లేదు. అది మనకున్న సమస్య ఇక్కడ. కాబట్టి ఇందాక ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకళ్ళు ఇందాక ఒక వక్త మాట్లాడుతున్నప్పుడు చెప్పులు చప్పుడు వినిపించినప్పుడు మా గుండెల్లో గుబులు వస్తుంది, ఎవరొచ్చి కొట్టడానికి వచ్చారని. చాలా బాధాకరమైన విషయం అంటే మనం ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు మన పెట్టి నేను ఒక ఏజెంట్గా పనిచేస్తున్నప్పుడు నా వాళ్ళు ఒక నమ్మకంతో పెట్టినప్పుడు ఎవరైతే మన చేత పెట్టుబడి పెట్టించారో వాళ్ళు సూట్ కేసు కంపెనీలాగా ఎత్తేసినప్పుడు నన్ను బాధ్యుని నాకు సంబంధం లేదు దీంట్లో, నన్ను బాధ్యుని చేసినప్పుడు నాకు కలిగే బాధ మరి ఎవరి దగ్గరికి వెళ్తారు, వీళ్ళు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి, ఇంకా ఏమి లేకపోతే ఏమవుతుందంటే ప్రజా సంఘాల దగ్గరికి వెళ్ళాలి, లేదంటే
నాగేశ్వర గారు లాంటి వ్యక్తులు దీనికి ముందుకు నిలబడి దీని ఇంతకాలం వీళ్ళకి అండగా నిలబడి ముప్పాల నాగేశ్వర గారు లాంటి వ్యక్తులే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే దీన్ని ఒక్కళ్ళు నేను ఒక్కడ కూర్చోను, లేదంటే ఒక్కళ్ళ ముప్పాల నాగేశ్వర గారు మేమందరం చనిపోం. దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా బలంగా ముందుకు రావాలి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇందాక ఒకరు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది పెద్దలు ఈ స్కామ్ని వాళ్ళ వ్యక్తిగత లబ్ధికి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు అంటారు. అంటే వాళ్ళ ఆస్తులు, ఇప్పుడు ఉదాహరణకి ఈ కంపెనీ ఓనర్స్ ఉన్నారు, వీళ్ళు చాలా ఆస్తులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు, ప్రస్తుతానికి కొంతమంది రాజకీయ పెద్దలు వాళ్ళు అన్న విధానం ఏంటంటే, ఎంతవరకు నిజం ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే చాలా మెండుగా ఉన్నాయి. దాన్ని మటుకు తీసేయడానికి అయితే లేదు. అంటే శవాల మీద చిల్లరేరుకునే పరిస్థితులకు మటుకు తీసుకురాగలరు. ఒకవైపు ఏడుస్తా ఇంతమంది ఇంతమంది లక్షల మంది ఉంటే సవకగా ఆ కంపెనీ ఆస్తులు కొట్టేద్దామని ఆలోచన విధానం చాలా దౌర్భాగ్యమైన ఆలోచన. ఇలాంటి సమయంలో మనకు కావాల్సింది, నేను ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఒకటే, మీరు సహారా సుబ్రతరాయ్ గారి సమస్యను ఎలా చేశారో, సుప్రీంకోర్టు ఎలా చేసిందో, అలాగే మొన్న సత్యం స్కామ్ జరిగింది, సత్యం మన ఇన్ఫోటెక్ ఇది కంపెనీది, వాళ్ళ షేర్ హోల్డర్స్ కూడా దెబ్బతింటున్నప్పుడు మహీంద్ర అనే కంపెనీ వచ్చి వాళ్ళని తీసుకుని వాళ్ళ షేర్ హోల్డర్స్ని రక్షణ కల్పించగలిగింది. మరి ఇక్కడ ఇన్ని దాదాపు 20,000 ఎకరాల ఆస్తులు ఉన్నాయి. ఇది మోర్ దెన్ 9 రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది. దాదాపు దక్షిణ భారతం అంతా, ఇంకా పైపైన ఛత్తీస్గఢ్ దాకా ఉంది. ఇంత సమస్య ఉన్నప్పుడు దీని మీద ఎందుకు ప్రభుత్వం ఒక బలమైన టాస్క్ ఫోర్స్ ఎందుకు పెట్టకూడదు? ఇంతమంది ముఖ్యమంత్రులు అందరినీ కూడబొలుక్కొని మాట్లాడి ఇన్ని రాష్ట్రాలకి దెబ్బ ఇంట్రెస్ట్లు దెబ్బతింటున్నా, ఇంతమంది ప్రజలు సంక్షోభంలో ఉన్నారు కాబట్టి ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఎందుకు ఏర్పాటు చేయలేరు? దీని మీద ఎందుకు ముందుకెళ్ళలేరు? ఇది ఒక రాష్ట్రం తాలూకు సమస్య కాదు, అన్నిటికంటే కూడా ప్రభుత్వం రక్షించాల్సింది, పబ్లిక్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. నేను కోరుకునేది ఏంటంటే, ముందు ఏ ఏజెంట్స్ ప్రాణాలకి వాళ్ళ మానాలకి రక్షణ కల్పించిన వాళ్ళ మీద దాడులు చేయకుండా మటుకు ప్రభుత్వం చాలా బలంగా లోకల్ పోలీస్ స్టేషన్స్కి, ప్రభుత్వాలకి, వాళ్ళ కలెక్టర్స్కి నివేదన కలిపి ఆర్డర్స్ ఇవ్వాలి. ఎందుకంటే దీంట్లో తప్పు లేదు, మీరే వాళ్ళతో భుజాలతో పూసుకొని తిరిగారు. గత ప్రభుత్వాలు అవచ్చు, ఏ ప్రభుత్వాలు అయినా అవచ్చు, కానీ ఒకప్పుడు ప్రభుత్వాలు చేసిన బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వం ఒకవేళ భాగస్వామ్యం లేకపోయినా కానీ బాధ్యత తీసుకొని తీరాలి. వాళ్ళకి వేరే దారి అయితే లేదు. నేను కోరుకునేది ఏంటంటే, ముందస్తుగా ఎవరు చనిపోకుండా, ఇందాక విశ్వనాథ్ గారు రెడ్డి గారు చెప్తున్నప్పుడు ఇది వన్ ఆఫ్ ఒకనొక ఏజెంట్ చనిపోయిన ఫోటోగ్రాఫ్ ఇది. పిల్ల ఉన్న అబ్బాయి ఈ ఒత్తిడి తట్టుకోలేక విషం తినేసి చచ్చిపోయాడు, ఎవరికి లేకుండా. నా ఉద్దేశం అంటే ఇలాంటి చావులు ఆగిపోవాలి, ఇదే ఆఖరి చావు అవ్వాలి. దీనికి ముందు ప్రభుత్వం ఇవ్వాల్సింది భరోసా కల్పించగలగాలి, ఎంతో కొంత నిధులు రిలీజ్ చేయగలగాలి. రిలీజ్ ఎంతవరకు రిలీజ్ చేయాలో నేను అనేది ముందు 5 లక్షలు వీటన్నిటికంటే కూడా. ఇందాక ముప్పల నాగేశ్వర గారు మాట్లాడుతున్నప్పుడు వాడు చెప్తుంది ఏంటంటే, దాదాపు 20,000 డిపాజిట్లు వేసిన వ్యక్తులు ఒక 13 లక్షల మంది దాకున్నారు. వాళ్ళందరికీ తిరిగి కనీసం ఎంతో కొంత మనీ ఇవ్వగలిగితే అది తిప్పి కొడితే 1180 కోట్లు అవుతుంది. పోయి ఆ 1180 కోట్లు ప్రభుత్వాన్ని ఖజానా నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు 14,000 ఇక్కడే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 14,000 ఎకరాల పైన ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ హైలాండ్ అనే ప్రాపర్టీ కూడా వాళ్ళదే ఉంది, 680 ఎకరాలతో చెప్తా ఉన్నారు. దాన్ని ఒక్కదాన్ని అమ్మినా కొన్ని 100 కోట్లు వస్తుంది. సో దాన్ని కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఈ కంపెనీ తాలూకు ఆస్తులని ప్రభుత్వానికే చెందాలి, కానీ ప్రభుత్వం ఉన్న వ్యక్తులకైతే చెందితే మటుకు చాలా పెద్ద గొడవలకు దారితీస్తుంది. దయచేసి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కానీ నేను కోరుకునేది ఏంటంటే, ఇది వ్యక్తిగత లబ్ధికి వెళ్తే మటుకు చాలా తప్పులు జరిగిన చేస్తారు, ధర్మం తప్పిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇది మీరు మర్చిపోకండి. ఎందుకంటే ఒకళ్ళ ఏడుపుల మీద, ఇంతమంది ఆడపడుచుల కన్నీళ్ళ మీద, ఇంతమంది ఒకరి కష్టాన్ని తాకట్టు పెట్టి ప్రజలకి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు మీద పెట్టిన ఇది, ఇక్కడ ఎవరికి డబ్బున్న వాళ్ళు ఎవరిని అందరూ కూలీ నాలి చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న సంపాదన ఉన్న వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వీళ్ళందరి కష్టం కన్నీళ్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి దయచేసి వీళ్ళ ఆస్తుల్ని
ఏ విధంగా సరే తేలిగ్గా తీసేసుకోవచ్చు, వీళ్ళు చేసిన తప్పుకి అగ్రిగోల్డ్ ఓనర్స్ చేసిన తప్పుని మనం లబ్ధి పొందొచ్చు అని చెప్పి ఇలాంటి పరిస్థితులకి మనం అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు అని చెప్పి ఏ ఒక్క రాజకీయ నాయకులకి ఏ రాజకీయ పెద్దలకు ఉన్నా కానీ చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఇది మీరు ఇలా చేస్తే ప్రజాగ్రహానికి గురవుతారు, ఖచ్చితంగా దీన్ని బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఆ ఉద్దేశంలో అలాంటి ఉద్దేశాలే కానీ ఏ ఒక్క అండదండలున్న రాజకీయ పెద్దలకున్న లబ్ధి పొందినా కానీ నేను వామపక్షాలతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. కాబట్టి దీనికి పరిష్కారం నేను కోరుకునేది ఏంటంటే ఎవరైతే దీనికి నాంది పలికారో ఈ ఓనర్స్, ముఖ్యంగా అవ్వ వెంకటరామ గారి వారి బ్రదర్స్, అంటే వాళ్ళని మనం బయట పెట్టేస్తే ఏమైపోతుందంటే వాళ్ళని ఉంచి వాళ్ళ నుంచే బయటకు తీసుకురాగలగాలి. నేనేమంటాను, కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని తీసుకోండి, ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఇంత ఆస్తి ఉంది, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇంతమంది ఖాతాదారులు ఉన్నారు, వీళ్ళందరికీ ఎలా చేయాలని చెప్పి వాళ్ళు ఏ ఉద్దేశంతో అవ్వ వెంకటరామారావు వాళ్ళ బ్రదర్స్ ఎలా స్టార్ట్ చేశారో వాళ్ళని బలవంతంగా కూర్చోపెట్టి వాళ్ళని దాన్ని అరెస్ట్ చేస్తారా లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ మీద ఒత్తిడి చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. కానీ అక్కడ మనకి సహార సుబ్రతరాయ్ గారిని ఎలాగైతే బిగించి కూర్చొని సుప్రీంకోర్టు కూర్చోబెట్టిందో, అలాగే ఇక్కడ హైకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు బిగించి కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఈ ఉన్న ఆస్తుల్ని అప్పుల్ని ఈ ఖాతాదారుల్ని ఎలా చేయాలి ఎలా రక్షించాలని చెప్పి ముందుకు తీసుకెళ్ళకపోతే మటుకు ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అసలు ఇంతమంది ఇంత ఆస్తులు పెట్టుకొని ఇంతమంది చనిపోవడం అని చాలా తప్పైన విషయం. ఇది ఒరిస్సాకి అటు తెలంగాణకి అటు ఛత్తీస్గఢ్కి మహారాష్ట్రకి కర్ణాటకకి ఇక్కడ తమిళనాడు దాకా ఉన్నాయి వీళ్ళ సమస్యలు. వీటన్నిటిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని వారి దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే ఇది అనేక లక్షల మంది జీవితం, దాదాపు 40 లక్షల మంది దీనికి కుటుంబాలు ఉన్నాయి దీంట్లో. వీళ్ళందరూ దెబ్బతినకుండా ఇది ప్రధానమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇదేదో వాళ్ళు కూర్చోబెట్టి వీళ్ళ ఆస్తుల్ని మనం వ్యక్తిగతంగా ఏదన్నా బెనిఫిట్ పొందొచ్చు అనే దృష్టిలో కాకుండా అసలు ముఖ్యంగా ముందు నేను కోరుకున్నది అసలు ఇన్ని వేల ఎకరాలు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, వీటి దయచేసి అది వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చా లేదా శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చా లేదా అనేది ఈ పరిస్థితులు దానికి వర్తిస్తేయలేదు నాకు తెలియదు. కానీ అట్లీస్ట్ మీరు ఏదో ఒక రూపంలో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. కానీ ఇవన్నీ ముందుకెళ్ళని పక్షంలో ఒకసారి నేను మన ముప్పల నాగేశ్వరరావు గారితో కూర్చొని అలాగే మిగతా పెద్దలతో కూర్చొని కూడా నా పార్టీ తరఫున శ్రీ మహేష్ గారిని ఈ సమస్య గురించి ఆగ్రిగోల్డ్ సమస్య సంబంధించిన వరకు ఆయన ముప్పల నాగేశ్వరరావు గారితో మిగతా పెద్దలందరితో మాట్లాడుకోవడానికి జనసేన తరఫు నుంచి వారిని ముఖ్యంగా ఈ సమస్య మీద కేంద్రీకరించడానికి వారికి బాధ్యతలు అప్పచెప్తున్నాను. అలాగే నేను సినిమాల గురించి మాట్లాడక రాలేదు, సినిమాలు చూశారు బాగుంటాయి, బాగాలేకపోతే వదిలేయండి, అంత దాని పెద్ద పట్టించుకుంది సినిమాల గురించి. కానీ నాకు సినిమాల కంటే కూడా ప్రజా సమస్యలు చాలా ముఖ్యం. సినిమాలు అనేది నాకు ప్రజలకు సమస్యలు పోరాటం చేయడం, అందుకు సినిమాని నేను గౌరవిస్తాను. అంతకుమించి సినిమాల గురించి నేను మాట్లాడను. థ్యాంక్ యూ. అలాగే దీన్ని దృష్టిలో తీసుకొచ్చిన మీడియా ప్రతినిధులందరికీ, అగ్రిగోల్డ్ సమస్యని మీ తీసుకొచ్చిన మీడియా ప్రతినిధులందరికీ, అలాగే బయట ఉండిపోయిన జనసేన అభిమానులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే దీనికి సహాయ సహకారాలు అందించిన పోలీస్ శాఖ వారికి, ఏసీపీ గారికి, ప్రతి ఒక్కరికి, కమిషనర్ గారు, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.